హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఆహారంలో తీసుకోవడానికి సొంటి పొడి ఎలా చేయాలి అలాగే వాము మిరియాల పొడి ఎలా చేయాలో చూడండి ఈ సొంటి మరియు వాము వల్ల మన శరీరానికి చాలా ఉపయోగాలు ఉన్నాయి అవేమో చూద్దాం ఇప్పుడు పొడి ఎలా చేసుకోవాలో చూద్దాం మొదట కచ్చా కచ్చాపచ్చాగా దంచుకొని పెనం మీద లైట్గా వేయించుకోవాలి ఎక్కువసేపు వేయించకూడదు అలాగే పది గ్రాముల ధనియాలు ఒక పది గ్రాముల జీలకర్ర బాగా లైట్గా వేయించుకోవాలి అలాగే యాభై గ్రాముల వాము ఒక పది గ్రాముల మిరియాలు లైట్గా వేయించి పెట్టుకోవాలి ఈ వాము వేయిస్తూ ఉన్నప్పుడు మీకు కొద్దిగా అరోమా తెలుస్తుంది అప్పుడు ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది ఈ మిరియాలు పచ్చివాసన పోయే వరకు వేయించి పెట్టుకోవాలి ఇవి వేయించి చల్లారిన తర్వాత ఇప్పుడు మనం పౌడర్ ఎలా చేసుకోవాలంటే ధనియాలు జీలకర్ర అలాగే సొంటి వేసుకొని అందులోకి కొద్దిగా ఒక చిటికెడు ఉప్పు అలాగే కొంచెం పసుపు కూడా వేసుకొని గ్రైండ్ చేసుకొని మెత్తటి పౌడర్ లాగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి ఈ పొడి చేసుకున్న తర్వాత దీన్ని నేను ఒక ఫాయిల్ పేపర్ మీద చల్లారి ఉన్నాను ఇది బాగా చల్లారిన తర్వాత బాక్స్లో స్టోర్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు వాము మిరియాల పొడి ఎలా చేయాలో చూద్దాం దీన్ని వేయించిన వాము అలాగే మిరియాలని మిక్సీ జార్లో వేసుకొని దీనిలో కూడా కొంచెం ఉప్పు అలాగే కొద్దిగా పసుపు వేసుకొని మెత్తటి పౌడర్ లాగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి చేసుకున్న తర్వాత దీన్ని కూడా ఫాయిల్ పేపర్ మీద చల్లార పెట్టుకొని తర్వాత ఎయిర్ టైట్ బాక్స్లో స్టోర్ చేసి పెట్టుకొని వాడుకుంటే బాగుంటుంది ఈ సొంట పొడిని రోజు అన్నంలో కానీ ఇతర టిఫిన్లలో కానీ కొద్దిగా నెయ్యితో కానీ లేదా నూనెతో తీసుకోవడం వల్ల అజీర్తి సమస్యలు తగ్గి ఆహారం త్వరగా జీర్ణం అవడానికి ఉపయోగపడుతుంది అలాగే శరీరంలో కఫం తగ్గిస్తుంది ఇది రోజు తీసుకోవడం వల్ల బ్లడ్ షుగర్ లెవెల్స్ని తగ్గిస్తాయి అలాగే కొలెస్ట్రాల్ లెవెల్స్ని కూడా తగ్గిస్తుంది అలాగే రోజు వాము జీలకర్ర అలాగే మిరియాల పొడి కూడా తీసుకోవడం వల్ల ఇది జీర్ణాశయ సమస్యలను తగ్గిస్తుంది కడుపు నొప్పి కానీ మలబద్ధకం ఉంటే తగ్గిస్తాయి మిరియాలు దగ్గు జలుబుని తగ్గిస్తాయి ఓకే ఫ్రెండ్స్ ఈ పళ్ళు మీరు ట్రై చేయండి అలాగే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్